అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే కథ ఆకిళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారు రచించిన చిదంబర రహస్యం నేను సునీత వెల్కమ్ టు తెలుగు కథాలోకం అల్లం పచ్చడి ఇంత కారంగా ఉందేంటి ఇదే మా అమ్మ అయితే అమృతంలా చేసేది చివరికి కాకరకాయ కూర చేసినా కూడా చేదనేదే అనిపించదు అసలు వంట చేయటం ఒక ఆర్ట్ అన్నాడు శ్రీధరం కుంతల మొహం చిన్నబోయింది ఏం మాట్లాడలేకపోయింది ఇది మొదటిసారి కాదు రోజు ఉండేదే పెళ్ళైన కొత్తలో కొద్ది రోజులు మహమాటానికి ఏం ఊరుకున్నాడో కానీ తరువాత నుంచి రోజు ఇదే తంతు పచ్చడి చేసిన కూర చేసిన పులుసు చేసిన ఏది నచ్చదు అన్నిటికీ వంకలే చివరికి మున్సిపాలిటీ వాళ్ళు సరఫరా చేసిన మంచినీళ్ళు ఇచ్చినా సరే నచ్చదు అమ్మ చేసినవి ఇచ్చినవి రుచి అంటాడు అతను పోనీ ఏమైనా అసహ్యంగా చేస్తుందా అంటే అది లేదు తన వంటకి తల్లి తండ్రే కాదు చుట్టాలు ఇరుగు పొరుగు కూడా ఫస్ట్ మార్కులే వేసేవారు కుంతల చేతి వంట అద్భుతం ఎవరు చేసుకుంటారో కానీ దంతసిరి కలవాడని మెచ్చుకునేవారు ఇప్పుడు మాత్రం ఇలా అనిపించుకోవటం చాలా అవమానకరంగా ఉంటుంది అందుకే ఎంతో కష్టపడి పాత తరం కొత్త తరం వంటలు చేసినా పుస్తకాల్లో చదివినవి టీవీలో చూసినవి మార్చి మార్చి రకరకాలుగా చేసి పెట్టినా నచ్చదు రోజు వంకలే పోనీ భర్త ఏదో అంటున్నాడులే అనుకుంటే పిల్లాడు కూడానా బామ్మ బలే చేస్తుంది నువ్వు అలా చేయవేం పరమాణు అన్నాడు ఒకసారి వాడికేమో నాలుగేళ్లు తల కొట్టేసినట్టయింది కొంతలకి భర్తకి నచ్చక పిల్లలకి నచ్చక ఇక ఎందుకు తన చాకచక్యం తన పెళ్ళైన వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయారు ఏడాదికి తను డెప్యూటేషన్ మీద అమెరికా వెళ్ళిపోయింది అక్కడ పిల్లాడిని చూసేవారు ఉండరని అత్తగారు తన దగ్గరే పెట్టుకుంది వాడిని అత్తగారు ఆ పల్లెటూరు వదిలి రారు ఇండియా వచ్చిన ఇప్పటి వరకు తనకి ఆ ఊరు వెళ్ళటం కుదరలేదు అందుకే అత్తగారి వంట రుచి చూడలేదు నిజమేరా మావిడి కూడా అంతే ఇంకా మరదల నయం ఊరుకుంది అదే మీ వదినైతేనా రోజు యుద్ధమే అందుకే అక్కడ నోరు విప్పను అన్నాడు శ్రీధరం అన్నగారు రామారావు నవ్వుతూ భార్య రాధవంక చూస్తూను రాధ మూతి తిప్పింది ఒక్క కాకరకాయనా ఏది చేసినా అమృతమే ముక్కల పులుసు మరీను ఏదో దొడ్లో కాసిన కాయ కసరు వేసి వండినా అమృతంలో ఉండేది ఇప్పుడు ఇన్ని రకాల కూరలు ఇంతింత ఖరీదైన వేసినా ఆ రుచిలే వేరు అవి అమృతం అన్నాడు రామారావు అంటే బెల్లం ఎక్కువ వేసేవారా అంది రాధ నవ్వుతూ జోకు వేస్తున్నట్లుగా అదే ఇలా ఉడుక్కుంటావనే అనటం కూడా మానేశాను బాగుంటే బాగుందని చెప్పడం తప్ప అన్నాడు రామారావు తప్పేం లేదు కానీ మా వంటలు కూడా తీసిపోయేవేం కాదులే అంది ఆమె కుంతలు చేసిన ఈ సగ్గుబియ్యం హల్వా ఎంత బాగుందో అంది రాధ అబ్బే బాగోలేదని కాదు నువ్వేమీ అనుకోకమ్మా ఊరికే చెప్తున్నానంతే ఒక్కొక్కరు హస్తవాసి అలా ఉంటుంది మా ఆవిడ ఏ వస్తువు తక్కువైనా ఒప్పుకోదు తెచ్చే వరకు కానీ అన్నీ వేసినా అంతే రుచి అదే మా అమ్మ గుంబనగా ఏవి ఉంటే వాటితోనే చేసేది చివరికి పచ్చిమిరపకాయలు లేకపోతే ఎండుమిరపకాయలు వేసేసైనా ఉప్మా చేసేస్తుంది కానీ ఆ రుచే వేరన్నాడు రామారావు అతను ఏదో పని మీద వస్తూ భార్య పిల్లలను కూడా తీసుకొచ్చాడు ఆయన కాసేపు అన్నదమ్ములిద్దరూ తల్లి చేసే పనసపోటు కూర గురించి దూట పెరుగుపచ్చడి గురించి బెల్లమట్టు గురించి చెప్పుకున్నారు కుంతలకు ఓ పక్క నుంచి మండిపోతుంది అయినా మాట్లాడలేదు అత్తగారి వంట బాగుంది అని ఓ పక్కన చెప్పుకుంటూనే ఉన్నారు ఇద్దరును అన్నదమ్ములు తమ వంటను తీసిపారేసినట్లు మాట్లాడుతున్నందుకు అవునవును బామ్మ చేసే తాటి రొట్లు భలే ఉంటాయి ఈసారి సెలవుల్లో వెళ్ళి చేయించుకోవాలి మళ్ళీ అంది లొట్టలేస్తున్నట్టు బావగారి కూతురు రాణి ఊరు చూస్తున్నంతసేపు అన్యమనస్కంగానే ఉంది కుంతలా ఏంటి అలా ఉన్నావు వాళ్ళ మాటలు పట్టించుకున్నావా ఏమిటి నీకు కొత్త కాబట్టి అలా ఉంది నా పెళ్ళైనప్పటి నుంచి వింటున్నాను వాళ్ళు పొగిడే ఆ వంటలన్నీ నేను కూడా అత్తగారి దగ్గరే కష్టపడి నేర్చుకుని చేశాను అచ్చం ఆవిడ చేసినట్లే అయినా వాళ్ళు అదే మాట అందుకే నేను కష్టపడటం మానేసి నాకు నచ్చినట్లు చేసేస్తున్నాను నువ్వు కూడా అలాగే చెయ్యి అంది ఓదారుస్తున్నట్లుగా నవ్వుతూ తోటికోడలు రాత పిల్లవాడి పరీక్షల హడావుడి అయిపోయింది ఎక్కడికైనా వెడదామని గొడవ చేస్తున్నారు దసరా సెలవులు మా ఊరు ఎడదాం నిన్ను చూడాలనే అమ్మ కోరిక తీరుతుంది నువ్వు వంట కూడా బాగా నేర్చుకోవచ్చునన్నాడు శ్రీధరం ఫారిన్ నుంచి వచ్చాక పని ఒత్తిడి వల్ల స్వంత ఊరు వెళ్ళటం కుదరటం లేదు కుంతల కొళ్ళు మండిపోయింది అయినా ఊరుకుంది తమాయించుకుంది పోన్లే తప్పేం లేదు తెలియనివి పెద్దవారి దగ్గర నేర్చుకోవచ్చు రోజు ఈ నస తగ్గుతుంది అనుకుని సరైనంది పిల్లవాడు సంతోషపడిపోయాడు బస్సు ఎక్కి బండెక్కి రైలెక్కి అన్నట్లుగా ఆ పల్లెటూరు చేరుకునేసరికి ప్రాణం పోయింది ఊరి చేరి ఇల్లు చూసేసరికి ఉక్కిరి అయినట్లయింది అత్తగారికి ఐదుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు కనీసం ఇంటి నిండా ఒక పాతికి మంది అయినా ఉన్నారు అందరూ వచ్చేసారు బావగార్లు ఆడబడుచులు అందరూ ఒకటే మాట అమ్మ చేతి వంట తినాలని వచ్చాము అని కుంతలలో కూడా కుతూహలం పెరిగింది ఇంత రుచా అనుకుంది ప్రొద్దునే నిన్నటి అన్నం చాలా మిగిలిపోయిందని అన్నంలో పోపు నిమ్మకాయ పిండి ఉల్లిపాయలు సన్నగా తరిగేసి పులిహార్లాగా చేసింది అన్నపూర్ణమ్మ భలే ఉంది భలే ఉంది అంటూ గిన్నె కాని చేసేసారు అన్నం చాలా మిగిలినట్లు అనిపించినా తినబోయేటప్పటికి అందరికీ అరగడిపే అయింది పోనీ కొంచెం సేపు అయితే భోజనాలే కదా అనుకుని పిల్లలు ఆటల్లోనూ పెద్దలు పనుల్లోనూ మగవాళ్ళు కబుర్లలోనూ పడ్డారు అత్తగారు చక్కెర పొంగలు చేసింది పిల్లలు అందరూ వచ్చారు ఇలా చేయి నెయ్యి జీడిపప్పులు లైట్గా పచ్చకర్పూరం వేసి ఘుమఘుమలాడుతూ తయారైంది చక్ర పొంగలి సరిపడినంతగా టిఫిన్ పడకపోవటం ఒక కారణమైతే చక్ర పొంగలి ఘుమఘుమలతో అందరికీ ఆకలి రెట్టింపు వంటలో పదార్థాలు ఎక్కువేం లేవు వంకాయ కూర చారు దోసకాయ పచ్చడి కానీ ఆకలితో నకనకలాడుతున్న వారికి అవే పంచభక్ష పరమాణాలు అయ్యాయి కానీ అందరికీ ఆశాభంగమే అయింది పెద్ద చెంచాడు కూర చిన్న చెంచాడు దోసకాయ పచ్చడి ఉన్నాయి ఒక్కొక్కరికీను చారు మాత్రం పుష్కలంగా ఉంది మధ్య చెంచాడు చక్కెర పొంగలి అందరికీ మరికొంచెం ఉంటే బాగుండననిపించింది ఆకలి కొన్న నోటికి అవి అమృతంలా ఉన్నాయి కానీ దాదాపు అప్పటికే అవన్నీ గిన్నెలోకి అడుక్కు వచ్చేశాయి రాత్రి అయితే మరీ ఘోరం మగవాళ్లకు మాత్రమే కూర వండారు పిల్లలకు చింతకాయ పచ్చడి చారు తేట మజ్జిగలతో అన్నాలు కానిచ్చారు ఆడవాళ్లకు ఊరగాయ చారు మిగిలాయి అత్తగారు మాగాయ వేసినప్పుడు పెంకలు ఊరికే పోనివ్వదు కొంచెం కొంచెం గుజ్జుంచి ఉప్పు కారం వేసి కొంచెం నూనె కూడా వేసి మిగతాదంతా నీరు మరిగించి చల్లార్చి పోస్తుంది అది నీటి మాగాయి ఏడాదంతా ఉంటుంది మరునాడు పిల్లలందరికీ పలుచటు మజ్జిగ తరువాణి అన్నము అందులో ఈ నీటి మాగాయ టెంకలు అయినా అందరూ లొట్టలేస్తూ టెంకలు చీకుతూ తినేశారు ఎప్పుడు ఫారెక్స్ కూడా తినటానికి వచ్చే ఆడబడుచు కూతురు చంటిది కూడా అందరితో తరువాణి తినేసింది నాడు బెల్లం జిలేబీ పులిహోర చేసింది అత్తగారు అందరికీ తలో జిలేబీ చుట్ట పులిహోర మాత్రం పుష్కలంగా ఉంది పులిహోర సాధారణమే కాబట్టి జిలేబీలు అందరికీ ఎంతో నచ్చాయి పెద్దలకి రెండు పిల్లలకి ఒకటి మాత్రమే దక్కాయి భోజనాలు అయ్యాక తాంబూలం వేసుకుంటూ అన్నాడు శ్రీధర్ చూసావా మా అమ్మ చేతి వంట జిలేబీ చూడు ఎంత మధురంగా ఉందో లేవు కానీ ఇంకొక నాలుగైనా తినేసేవాడిని గిన్నెలు చూడు ఎలా ఖాళీ అయిపోయాయో ఇప్పుడు ఒప్పుకుంటావా మా అమ్మ చేతి వంట మధురం అని నేను ఎప్పుడైనా ఆ మాట అంటే నువ్వు ఉడుక్కుంటావు మరి అన్నాడు కుంతలకు కీలకం అర్థమైంది ఎకనామిక్స్ చదివిన కుంతలకి సరఫరా గిరాకీ సూత్రం గుర్తుకొచ్చింది సప్లై తక్కువగా ఉంటే గిరాకీ ఎక్కువ అవుతుంది అత్తగారి వంట మామూలు రుచిగానే ఉంది కానీ అత్తగారు వండిన వంట నిజానికి సరిగ్గా తింటే సగం మందికే సరిపోతుంది చిన్నప్పటి నుంచి అధిక సంతానం కావటం వలన ఆవిడకు పొదుపు చేయటం అలవాటైపోయింది పొదుపుగా కొద్దిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మోజు ఉంటుంది రుచి పెరుగుతుంది కూడా తమ ఇంట్లో అలా కాదుగా ఆకలి వేసి వేయగానే టిఫిన్లు భోజనాలు రెడీగా ఉంటాయి తిన్నంత తినగా ఇంకా పని మనిషికి కూడా ఇస్తూ ఉంటుంది చాలాసార్లు పిండి వంటలు కూడా అంతే ఇక్కడైతే రుబ్బుకోవటం దంచుకోవటం పూర్వ రోజుల్లో ఇంకా పని ఎక్కువగా ఉండేది కాబట్టి కొంత ఇంతమందికి ఎక్కువగా చేయలేకపోవటం వలన కూడా కొంత అధిక సంతానం ఆర్థిక పరిస్థితుల వలన మరికొంత అన్నీ అందరికీ లిమిట్గానే దక్కేవి దాంతో వాటి రుచి ద్విగుణీకృతం అయ్యేది అది కూడా ఎప్పుడో పండగల్లో మాత్రమే చేసేవారు కానీ ఇప్పుడు ఆ కష్టాలు లేవు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఏది తినాలనిపిస్తే అది క్షణాల్లో చేసి పెట్టడం కొసరి కొసరి వద్దనే వరకు పెట్టడం అడగకుండానే అమర్చటం ఆదివారాలు వస్తే స్పెషల్స్ చేసుకోవటం ఇలా పెట్టడం వలన వాళ్ళకి తన వంట రుచిగా లేకపోవటం ఒక ప్రధాన కారణం అయింది బహుశా చాలామందికి పొరిగింటి పుల్లకూర నచ్చటానికి ఇదే సప్లై డిమాండ్ కారణం కావచ్చును ఏంటి మాట్లాడమే నా మాట నిజమేనా అని అడుగుతున్నాడు శ్రీధర్ మా అమ్మనడిగా అన్నీ తెలుసుకున్నావా తలూపింది కుంతల ఊరికి పదండి నా వంట కూడా మీ అమ్మగారి వంటలాగే రుచిగా ఉండేలా చేస్తానంది కీలకం తెలుసుకున్న కొంతలా ఈ కిటుకు అక్క రాధ కూడా చెప్పాలనుకుంది మనసులో ఎందుకంటే చిదంబర రహస్యం తెలిసిపోయిందిగా కథ సమాప్తం ఈ కథ గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి